टर्म लो मा వినూతనటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఈ రోజున ప్రత్యేకంగా వెల్ఫేర్ కమిటీకి ప్రాధాన్యత ఇస్తూ నన్ను చైర్మన్ గా అపాయింట్ చేయడం జరిగింది. వెల్ఫేర్ కమిటీ ప్రారంభించిన తర్వాత మా వెల్ఫేర్ కమిటీ అన్ని కలిపి ఒక కమిటీగా పనిచేస్తూ ఈ రోజున మా అధ్యక్షులు గాని ప్రధాన కార్యదర్శి శివాజీ రాజా గాని ఆఫీస్ బేరర్స్ గాని అందరూ కుటుంబంగా పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం. ప్రధానంగా మనం చేసినటువంటి సక్సెస్ఫుల్ ఫస్ట్ కార్యక్రమం సర్వే, దాని గురించి అందరికి చెప్పేశాం కాబట్టి ఎక్కువ చెప్పక్కర్లేదు. 100 మంది మాకు సర్వే కావాలన్నారు. అందులో కొంతమంది ఎడ్యుకేషన్ ఇష్యూస్ అని లోన్స్ మాకు హెల్ప్ చేస్తే బిజినెస్ చేసుకుంటామని, అదేవిధంగా హౌసింగ్ కావాలని రకరకాలైనటువంటి సహాయం కోరారు. ఎక్కువగా మంది కూడా మాకు అవకాశాలు కల్పించండి అన్నారు. ఆ బాధ ఏంటో ఒక కళాకారుడికే తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఒక వెలుగు వెలిగి మాయమైనప్పుడు మళ్ళీ వెనక్కి రావాలంటే చాలా కష్టం. కాబట్టి ప్రధానంగా వీళ్ళకి ఈసారి మా తరఫు నుంచి వెల్ఫేర్ కమిటీ నుంచి పెద్ద కార్యక్రమంగా ఈ యొక్క అవకాశాలు కల్పించే కార్యక్రమాన్ని ఒక క్రమబద్ధీకరణ చేసి ఒక సిస్టమేటిక్గా ప్రొడ్యూసర్ల్ని ఆశ్రయించాలని చెప్పి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలామంది ఈ బ్రోషర్లో చూస్తే అందరు తెలిసిన మొహాలే ఉంటాయి, అందరూ పెద్ద ఆర్టిస్టులే, ఎవరు చిన్నవాళ్ళు ఇందెవరు కాదు. కాకపోతే ఒక ఎంప్లాయీ 55 ఏళ్ళు గ్యారంటీ ఉంటుంది, ఒక డాక్టరు అతనికి ఆయిల్ మనకి అతనికి ఎనర్జీ ఉన్నంతకాలం వైద్యం చేస్తాడు, ఒక లాయర్ వాదిస్తాడు. కానీ నటుడికి అవకాశాలు ఒక్కసారి పోయి వెనక్కి రావాలంటే ఒక రీఎంట్రీ ఎంత కష్టమో నాకు తెలుసు. అప్పుడే మా మీ వద్దకు వచ్చి మనం అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉన్నదని నిర్ణయించడం జరిగింది. కాబట్టి వెల్ఫేర్ కమిటీలో ఒక సబ్ కమిటీ వర్క్ కమిటీని వేయడం జరిగింది. దానికి అపాయింట్మెంట్గా మన గౌతమ్ రాజుని ఇన్ఛార్జిగా నేను తీసుకుంటానని నేను పనిచేస్తానని చెప్పి ఆయన ముందుకు రావడం జరిగింది. వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా పొందుపరిచి ఈ టీం ప్రొడ్యూసర్స్ని దర్శకుల్ని రైటర్స్ని కో డైరెక్టర్స్ని అప్రోచ్ అయ్యి నాకు కావాలన్నది అడగడం కష్టం, వీళ్ళకి కూడా చేయండి అని చెప్పడం కొంచెం సులువు. కాబట్టి ఒక టీమ్గా ఒక కమిటెడ్గా మేము మా కార్లు వేసి కడతాం, మేము వీళ్ళ కోసం అడుగుతాం అని చెప్పి వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఒక టీమును ఫామ్ చేయడం జరిగింది. ఈ రోజున ఈ బ్రోషర్ని లాంచ్ చేయడం అనేది ప్రధాన కార్యక్రమంగా మేము తీసుకోవడం జరిగింది. ఈ యొక్క బ్రోషరు ఒక 500 కాపీస్ మేము వేసి ఈరోజు లాంచ్ చేయడంతో పాటు సిస్టమేటిక్గా ప్రతి ప్రొడ్యూసర్కి, ప్రతి కో డైరెక్టర్కి, ప్రతి డైరెక్టర్కి కూడా అందించే విధంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి నెల కూడా దీనికి రివ్యూ కార్యక్రమం తీసుకొని దీన్ని ముందు ఎస్ పంపిస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రధానంగా మేము తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఒక మంచి హ్యాండ్స్ మీద మంచి వ్యక్తులతో ఇది ఆహ్వానించి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడమే ప్రధానంగా ఈరోజు కార్యక్రమం. కళాకారులు జనరల్గా ఒంటరిగా ఫీల్ అవ్వడం ఉంటుంది, సక్సెస్ ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవుతారు, సక్సెస్ లేనప్పుడు మరింత ఒంటరిగా ఫీల్ అవుతారు, కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉంటారు, దగ్గరున్నా కనెక్షన్స్ దూరమైనట్టే లెక్క, ఇటువంటివి చాలామంది చూస్తుంటారు. మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సహజంగా ఒక వ్యక్తి బస్సులో ప్రయాణించగలడు,
మనం బస్సులో పెడితే మీరు ఎందుకు బస్సులో వస్తున్నారని అడుగుతారు. అవన్నీ ప్రతి వాళ్ళకి చెప్పలేము. చాలా డెలికేట్. ఎంత పెద్ద నటుడైనా ఎంత చిన్న నటుడైనా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను, ఇవన్నీ మనం ఫేస్ చేస్తాం. కాబట్టి దీనికి కూడా మా దగ్గర ఉండాలి. ఒక కుటుంబంగా మనం కలిసినప్పుడు, ఒక మెంబర్షిప్ మనకు అయినప్పుడు దీనికి మనం కలిసి ఈ యొక్క ఒంటరితనం, ఈ డిప్రెషన్ అనేటువంటి ఒక మహమ్మాయిని పోగొట్టడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. నేను ఏం అడగలేదు, కానీ ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చేది. ఎందుకు, నాకు 2-3 నెలలు ఖాళీగా ఉన్నప్పుడు కూడా, మా బావ బిజీగా ఉన్నప్పుడు, హీరో కూడా నేను ఈ రోజు వరకు ఎప్పుడు ఎవరిని క్యారెక్టర్ అడగలే. మా మా కళ్యాణ్ సినిమాలు అన్నీ చేస్తాను నేను. ఒక కళ్యాణాన్ని కాదు, మా శ్రీకాంత్ అని కాదు, మా రామ్ సత్య అని కాదు, నేను ఎవరిని ఎప్పుడు అడగను. కానీ ఎప్పుడు అడిగినా చేయాల్సిన నేను మూవీ ఆర్టిస్ట్ నుంచి దాచి, ఎందుకంటే అలా కనెక్ట్ అయిపోయాను. ఎప్పుడైతే నాకు యాక్సిడెంట్ జరిగిందో దాని తర్వాత నాకు ప్రొఫెషనల్ సైడ్ ఇంట్రెస్ట్ పోయింది. నాకు నాకు అంత ఓపిక లేదేమో అనిపించింది 13 ఏళ్ళ క్రితం. మ్యాక్సిమం నా కాన్సన్ట్రేషన్ అంతా మూవీ ఆర్టిస్టేషన్ మీద పెట్టింది. ఎందుకంటే నాకు అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు అమ్మ వీళ్ళందరూ నా మీద అంత ప్రేమ చూపించారు. మొత్తం షూటింగ్లు మానేసుకుని అందరూ హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్ ప్యాక్ అయిపోయినంత ప్రేమ నా మీద చూపించినప్పుడు నేను వీళ్ళకి ఏదో చేయాలి, చాలు మనకు ఉన్న దాంతోనే తృప్తి పడతాం. అదే ఈ అసోసియేషన్కి నాకు ఉండదమ్మా. ఒక మాట ఇస్తే ఈ రోజు వరకు ఇప్పుడు వెనక్కి వెళ్ళలేదు నేను. ఏ రోజు వరకు ఇప్పుడు అందుకనే ఇంతమందికి నన్ను చాలా గుండెల్లో పెట్టి చూసుకుంటారు. అలాగే 750-760 మందిని నా ప్రాణం కింద భావిస్తాను. నా అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసి, నాన్న నాకు పలానా ప్రాబ్లం వచ్చింది, నేను హాస్పిటల్లో ఉన్నా అంటే అంత ఫస్ట్ పర్సన్ అక్కడ. అతనికి ఏ డాక్టర్ కావాల్సి ఉంటాను, ఎవరు కావాల్సి ఉంటాను, ఇంట్లో ప్రాబ్లం, వారి పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా నాతో చెప్పుకుంటారు. నేను ఇంటి వాళ్ళు తృప్తిపడతాను. అలాగే నాకు ఇక్కడ కొన్ని అదృష్టాలు ఉంటాయి. అదేంటంటే నాకు ఆ అదృష్టం నరేష్ రూపంలో వచ్చింది. మా నరేష్ రూపంలో తను నాకు ఎంత అండగా ఉంటాడో, తను ఎంత అండగా ఉంటాడో చెప్పను. ఏ పైన సరే నేను చేస్తాను, నేను ఉన్నాను కదా పక్కన, నీకెందుకు అంటే ఇప్పుడు ఈ కార్యక్రమాల్లో ఉన్నాయంటే నేను ఒక్కడే చేయగలదునా? నరేష్ లాంటి వాళ్ళు, నరేష్ సైన్యం ఉంది అక్కడ, మా వెనకాల ఎంత సైన్యం ఉంది. ప్రతి ఒక్కరూ నా ఈసీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ కలుసుకుంటే నీ కార్యక్రమం అవుతుంది. మా రామ్ సత్యనారాయణ గారు 100 సినిమాలకు దగ్గరికి వచ్చారు. ఆయన తీసినా ఎవరు తీసినా సరే ముందు ప్రిఫరెన్స్ మా ఆర్టిస్టులకు ఇవ్వండి, తర్వాత ఎవరికైనా ఇవ్వండి. బ్రోచర్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి సార్. మీ కాల్ నేను చెప్పాను కానీ ఎవరిని అడగను వేషాన్ని, కానీ నా వాళ్ళ కోసం నేను ప్రతి ఆఫీస్కి వెళ్తాను, వేషాలు పెడతాను మీకోసం. ఇచ్చాక మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. మనం క్యారివాన్లు అడగొద్దు, నాన్ వెజిటేరియన్ అడగొద్దు, డబ్బులు ఎంత ఇస్తే అంత తీసుకుందాం. ఆ రూల్ మీదే మనం వేషాలు మేము అడుగుతాం వాళ్ళందరినీ. ఇక ఇంతే కాకుండా మ్యాక్సిమం అమ్మాయి చాలా గర్వంగా ఉందమ్మా, మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అన్నాం కదమ్మా, మాకు తోచినంతమ్మా 1000 రూపాయలు ఇస్తాను, వాళ్ళకి 2000 ఇచ్చాం. 30 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీగా చేస్తాం ఉన్న వాళ్ళకి 35 మందికి ఫ్రీగా చేసామమ్మా. ఏ పైసా కూడా మూవీ ఆర్టిస్టర్స్ పట్టుకోకుండా నన్ను చూసి నచ్చిన వాళ్ళు, నా స్నేహితులు దుబాయ్లో ఉన్న వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనమ్మా ఈరోజు చాలా పుష్కలంగా ఉంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను. 10 మందికి నాకు ఒక ఆర్టిస్టు, నేను మద్రాసులో మా బావ తెలుసు, నేను 12B బస్సులో తిరిగేవాడిని, ఆతుల్లో తిరిగేవాడిని, నామోషిగా ఉండేది నాకు. అది ఆర్టిస్టు రాకూడదని సర్వేలో చేస్తే 10 మంది ఆర్టిస్టులు బైకులుగా ఉన్నారు. 100% ఈ 2-3 మంత్స్లో 10 మందికి బైకులు ఇవ్వడం కూడా ఏర్పాటు చేస్తాను నేను, ష్యూర్. అలాగే ఇప్పుడు ఇన్సూరెన్స్ అందరికీ ఫ్రీ ఇన్సూరెన్స్ చేయించాము. ఇంచుమించు 350 మంది చేయించాము ఎస్బీఐ, అది నా దగ్గర ఉంది ఆ స్లిప్ కూడా. ఈ 350 మందికి ఫ్రీగా చేయించడం జరిగింది. మనకి ప్రమాదం నాకు ఎలా జరిగింది యాక్సిడెంట్, అలాగే ఎవరికైనా ఏదైనా జరగవచ్చు, ఇవాళ ఉన్న వ్యక్తి రేపు ఉండకపోవచ్చు. మరుక్షణం దేహేని ఆ ఫ్యామిలీ చేయి తాతక్కర్లేదు, 2 లక్షలు వాళ్ళ చేతిలో ఉంటుంది. 5 నిమిషాల్లో ఏ వ్యక్తికైనా కష్టం వచ్చినా 2 మినిట్స్లో మూవీ ఆర్టిస్టర్ డబ్బులు అక్కడికి వెళ్తాయి, తర్వాత ఎస్బీఐలు ఇచ్చిన డబ్బులు మూవీ ఆర్టిస్టర్స్లో పడతాయి. ఇది ఇంకా ఏదన్నా చేయాలని ప్రయత్నిస్తే అది ఇంచుమించు 6-7 లక్షలు అవుతుంది. 6-7 లక్షల అది వెయిట్ చేద్దామంటే ఈ 6-7 లక్షలు మేము 3 డేస్లో సంపాదించాం. 3 డేస్లో 6-7 లక్షలు సంపాదించాం. అపోలో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత కావాలి చెప్పండి, సగం 3-4 లక్షలు నేనే ఇస్తాను అపోలో వాళ్ళు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి 1 రూపాయి ఇచ్చిన దగ్గర నుంచి 5 లక్షలు ఇచ్చిన విజయనం గారిని కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు కానీ ఎంతో వినడానికి ఫస్ట్ 1 మంత్లో నాకు బోలంత క్యాష్ ఇవ్వటం వాళ్ళు ఈరోజు ధైర్యంగా ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం మేము. నేను మాట ఇచ్చింది కూడా ఇదే, అందరికీ వేషాలు కల్పించాలి, మాకు ఫ్రీగా డబ్బులు వద్దు, వేషాలు ఇవ్వండి, ఏదో జాలి పడొద్దు మా మీద అని నేను అడిగాను. సో అది ఈరోజు జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఒక ప్రొడ్యూసర్ గారు మాత్రమే సపోర్ట్ చేస్తే, అంటే ప్రొడ్యూసర్స్ ఓన్లీ సపోర్ట్ చేస్తే మాకు సరిపోదండి, డైరెక్టర్స్
కో డైరెక్టర్స్ అందరు రైటర్స్ కూడా మా ఆర్టిస్ట్ కి కొంచెం మంచి వేషాలు రాసి ఎంకరేజ్ చేయాలి ఎవరు కూడా తలదించుకోకుండా మన తెలుగు ఇండస్ట్రీ తలెత్తుకుని బతకాలి అంటే మీరందరూ మా సపోర్ట్ చేయాలి ప్లీజ్ సపోర్ట్ మీ థాంక్యూ అంత ముందు నేను కూడా దీంట్లో కమిటీలో ఉన్నాను బట్ అప్పుడు ఎప్పుడు చేసిన కార్యక్రమాలు ఈ సంవత్సరం చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం ఎప్పుడు కూడా అంటే అంత ముందు సమస్యలు ఉన్నాయి బట్ ఆ సమస్యలు ఇప్పుడు సమస్యలు ఉన్నాయి అప్పుడు సమస్యలు ఉన్నాయి బట్ ఇప్పుడు ఈ సమస్యల్ని తీశారు కలుగులో నుంచి ఏమేం సమస్యలు ఉన్నాయి అలా కాదు అప్పుడు అంటే అందరూ చేయాలనే ఉంటది ఏదో చేయాలనే ఉంటుంది దానికి మెయిన్ నాకు తెలిసి శివాజీ రాజా ఈ వీళ్ళందరూ కలిసి ఎప్పుడు కూడా నాకు చెప్తూ ఉంటారు ఇట్లా చేస్తున్నాం ఇలా చేద్దాం అనుకుంటున్నాం అంటే నిజంగా చాలా మంచి పని చేస్తానని చెప్తానే ఉంటాను నేను సో ఇప్పుడు ఈ రోజు నిజంగా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా మంచి విషయం ఆ సమస్త రిజిస్ట్రేషన్ జరిగిన దగ్గర నుంచి నేను ఉన్నా ఎందుకంటే ఆర్గనైజేషన్ లో నేను ఒక మెంబర్ గా ఉండటంనందువల్ల వాళ్ళకి కావాల్సింది ఇక్కడ ఆర్గనైజేషన్ కు ఒక ప్లేస్ కావాలంటే ఏర్పాటు చేయటంలోను ఇయన్నీ చేశా గానీ ఈ రోజు ఈ సంవత్సరం ఒక సాటి మెంబర్లకి ఉపయోగం చేస్తుంది ఒక అడ్మినిస్ట్రేషన్ అని అంటే అది మాలోనే చూసా అది ఎందుకు వస్తుందంటే కడుపు మండినోడుకు తెలుస్తుంది ఆ కడుపులో బాధ దానికి శివాజీ రాజా ఎందుకంటే ఇంత ముందంతా ఉన్నోళ్ళందరికీ కడుపు నిండినోళ్ళు ఇప్పుడు కడుపు మండి ఎత్తుకుంటా వచ్చాం కాబట్టి ఆ కింద నుంచి వచ్చాం కాబట్టి ఆ బాధ ఏంటో మనకు తెలుస్తుంది 10 మంది ఆ బాధని మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాం ఇందాక ఇన్సూరెన్స్ అనేది తను చెప్తే నాకు మళ్ళీ ఒక 10 12 సంవత్సరాల వెనక్కి వెళ్ళాల్సిన ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ఈ సినిమా ఫీల్డ్ లో ఇన్సూరెన్స్ అనే కార్యక్రమం నాతోనే స్టార్ట్ అయ్యింది ఒక నిర్మాత హాస్పిటల్ దగ్గరికి వెళ్లి అడ్మినిస్ట్రేషన్ తీసుకునే దానికి కూడా పరిస్థితి లేకుండా ఇదే అపోలో హాస్పిటల్ లో సీన్ చూసిన తర్వాత ఫస్ట్ ఫీల్ అయ్యి దీనికి ఏదో దారెత్తకాలని స్టార్ట్ అయిన ఇన్సూరెన్స్ సిస్టం ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసినంత వరకు అన్ని ఆర్గనైజేషన్లు ఎలాంటి అనారోగ్యం ఏర్పడినా హ్యాపీగా ఇల్లే హాస్పిటల్ లో స్టార్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి అన్ని ఆర్గనైజేషన్లు చేశారు కానీ ఒక్కటి మాత్రం నిజంగా ఈ బ్రోచర్ చూస్తే నిన్న నాకు బావ చూపించినప్పుడు చాలా బాధేసింది దీంట్లో ఉండే ఆర్టిస్టులను చూస్తే వాళ్ళ కాల్ షీట్లు కావాలని చెప్పిన తిరిగిన మేము ఈ రోజు వాళ్ళకి పని ఇవ్వండి అని అడగటం చాలా బాధాకరంగా ఉంది ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ డైరెక్టర్ కానీ వాటందరికంటే మించి అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్లు వాళ్ళు గతాన్ని గుర్తుపెట్టుకుంటే ఆడు ఫస్ట్ సినిమాకి ట్రై చేసేటప్పుడు ప్రాబ్లం ఏంటో గుర్తుపెట్టుకుంటే ఈ వీళ్ళకి ఇచ్చి వేషం ఇచ్చినంత మాత్రాన వాళ్ళకి ఆ డబ్బుతో ఏమీ మొత్తం జరిగిపోదు కానీ ఆ 4 రోజులు 10 రోజులు వాళ్ళు షూటింగ్ చేస్తూ ఉంటే ఆ 10 మందితో కలిసి తిరుగుతూ ఉంటే ఉండే ఆ ఎనర్జీ ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ఎనర్జీ వాళ్ళ కొలీగ్స్ అంటే నేను మళ్ళీ వెనకబడిపోలేదు నేను ముందున్నాననే ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్ గా ఏదో ఇక్కడ మాట్లాడేల్తం అనేది కాదు కానీ నేను డైరెక్టర్స్ నేను ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినోని ఫస్ట్ మీరు అన్నారు ప్రొడ్యూసర్ ఈ రోజు ఏ ప్రొడ్యూసర్ కి తెలుస్తుంది ఆ సినిమాలో ఎవరు చేత వేషాలు వేస్తున్నారో ఏ ప్రొడ్యూసర్ కి తెలియదు పేమెంట్ ఇచ్చేది కూడా ఎవరికి ఇచ్చాడో కూడా తెలియదు మా తెలిసినంత వరకు మేము సినిమాలు తీసినంత వరకు ప్రతి ఆర్టిస్ట్ తో మేము మాట్లాడుకొని మేము చేసుకొని ప్రతి టెక్నీషియన్ తో మేము మాట్లాడుకున్నాం ఈ రోజు ఆ రోజులు పోయినాయి కానీ ఒక్కటి మాత్రం మనందరం సమిష్టి గా గాని ప్రయత్నిస్తే గ్యారెంటీగా జరుగుద్ది
జాబ్ కమిటీ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాబ్ కమిటీ వారు బ్రోషర్ రిలీజ్ చేయడం నిజంగా ఇది చాలా హార్డ్ వర్క్ ఇది అంత ఈజీ కాదు మాటల్లో చెప్పినంత ఈజీ కాదు ఇంత ముందు చాలా వరకు మన సి కళ్యాణ్ గారు మాట్లాడారు నరేష్ ఏ పనన్నా చేపడితే ఇస్ వెరీ కమిటెడ్ కాబట్టి అది వదిలిపెట్టాడు అలాగే శివాజీ రాజా ఇప్పుడే కాదు నాకు ఇంత ముందు నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అప్పుడు శివాజీ కూడా జనరల్ సెక్రటరీ గానే ఉన్నాడు తను తనలో చూసింది ఏంటంటే ఆ ప్యాషన్ ఏదో చేయాలి అన్నది అంటే అప్పుడు కూడా చాలా మంది అతనికి సహకరించారు బట్ ఇప్పుడు ఐ థింక్ చాలా ఫ్రీ హ్యాండెడ్ గా లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కువ మంది ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఇప్పుడు ఉండడం వల్ల మీరందరూ చాలా ఎవరు బంధం ఏటం లేదు కాబట్టి మన అనుకున్న పనులు చేయగలుగుతున్నాం చాలా సంతోషమైన విషయం అలాగే ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు వారందరూ చెప్పేశారు కాబట్టి నేను రిపీట్ చేయదలుచుకోలేదు కౌన్సిలింగ్ అన్నది ఇంతకుముందు రోషిణి కౌన్సిలింగ్ అది కూడా ఇంపార్టెంట్ ముందు ఏంటంటే అందరూ రావాలి ఏదో సెకండ్ సండేనో లేదా రెండు నెలలకు ఒకసారో అలాంటి సమయంలో అందరూ కలవాలి కేవలం అప్పుడప్పుడు కొంచెం ఫేమస్ అయిన ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే అప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక ఒక ఎనర్జెటిక్గా మనం కౌన్సిలింగ్ అన్నది కేవలం కౌన్సిలింగ్ మనం ఉండడమే మన ప్రెసెన్సే ఒక కౌన్సిలింగ్ అవుతుంది సో వీఆర్ ఆల్ అందరు ఈక్వల్ అన్నది వాళ్ళు పెద్దవాళ్ళు కూడా గ్రహించి ఎప్పుడో ఒక నెల అయితే అది ఊరికే మాటలు జరగదు కనీసం సంవత్సరానికి ఒకసారన్నా అందరం కలిస్తే అది చాలా మంచి బాగుంటుందని నేను అనుకుంటున్నాను అలాగే ఈ బ్రోషర్ ఈ దీన్ని తీసుకుని మన కళ్యాణ్ గారు చెప్పినట్టు శ్రీకాంత్ చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ టేబుల్ మీద ఉండాలి అండ్ ప్రొడ్యూసర్గా ఉన్న సి కళ్యాణ్ గారే చెప్పారు ప్రొడ్యూసర్ కంటే డైరెక్టర్ టేబుల్ మీద ఉండడం బెటరు ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా ఒక్కొక్కప్పుడు డైరెక్టర్ ఏమనుకుంటున్నాడో తెలియదు కాబట్టి ఈ రోజుల్లో అది డైరెక్టర్కి అండ్ అఫ్ కోర్స్ డెఫినెట్గా కో డైరెక్టర్కి ఇంతకుముందు మన ఎవరో చెప్పారు రికమెండేషన్ ఎంత ఇస్తున్నారో కూడా అడగండి చేయండి అని అది నేను దాంట్లో నేను ఏకీభవించను వాళ్ళ గౌరవానికి తగిన రికమెండేషన్ ఇవ్వాలి ఎందుకంటే అది చాలా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనీ అండ్ ఆ తర్వాత గౌరవం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒకళ్ళు అది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మా జనరేషన్ వాళ్ళకి మనీ ఇంపార్టెంట్ మా మనీ కంటే ఎక్కువ గౌరవం అంటే ఒకప్పుడు అందరూ ఏలిన వాళ్ళే ఇంతకుముందు చెప్పారు ఈ బ్రోషర్లో ఇంత కళ్యాణ్ గారు చెప్పారు వాళ్ళ డేట్ల కోసం తిరిగిన వాళ్ళు నాకు కూడా తెలుసు తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది మర్చిపోవద్దు ఈ వెల్ఫేర్ కమిటీ ఇంతకుముందు చెప్పారు స్కీమ్స్ అంతా అది కూడా కొన్ని మనం డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు మన కళ్యాణ్ గారు చెప్పినట్టు కెమెరా ముందు నించుని యాక్ట్ చేయడం తప్ప అంతకంటే ఆనందం ఇంకేం లేదు నాకైతే అదే తెలుగు భాష ఇంతవరకు రాకపోయినా నేను ఎంతసేపు మాట్లాడమన్నా తెలుగులో మాట్లాడగలను కానీ అలాగే యాక్టింగ్ ఇంట్లో కూడా కూర్చోలేను నేను నాకు ఓపిక ఉన్నంత వరకు దేవుడు నాకు ఈ భూమి మీద నాకు టైం ఇచ్చినంత వరకు నేను యాక్ట్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే దట్ ఈస్ మై ప్యాషన్ సో ఏది ఉన్నా వన్స్ అగైన్ శివాజీ కంటిన్యూ టు డూ ద గుడ్ వర్క్ ఎందుకంటే జెన్యున్గా సిన్సియర్గా చేసే వాళ్ళల్లో ఈజ్ నంబర్ వన్ సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ ఈయన ఈయనైనా చేయి పెట్టాడంటే వదిలిపెట్టాడు అది అయ్యేదాకా పన్నెండైనా సరే రాత్రి రెండైనా సరే నరేష్ ఆ పని చేసి పూర్తి చేసేదాకా వదిలిపెట్టాడు కాబట్టి ఇవన్నీ మంచి కాంబినేషన్ మంచి టైంలో జరిగింది కాబట్టి మూవీ ఆర్టిస్ట్ మా మెంబర్స్ అందరికీ ఈ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అందరికీ మంచి జరుగుతుంది జరగాలని కోరుకుంటున్నాను.